గత నెల క్రితం అయితే వరదల్లో అంతా ఇబ్బందులు పడ్డారు. ఈ రోజున ప్రభుత్వం ప్రతి ఒక్క వరద బాధితుడికి సాయం అందించాలి అని చెప్పేసి పరిహారం కూడా ప్రకటించింది. మీకు అందిందా ఏంటి? మాకు మామూలుగా ఈ మ్యాప్లో లేరని చెప్పేసి మాకు రాయ అందరికి మొత్తం ఈ లైన్ మొత్తం మామూలుగా రాయించారు. కేవలం మ్యాపింగ్ సమస్యలు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇంకొకసారి వెరిఫికేషన్కి వెళ్ళండి. ఎవరైతే చివరి వ్యక్తి ఉన్నాడో ఆ చివరి వ్యక్తి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు నేను ఉండి ఇప్పిస్తానని అంటున్నాడు. ఆ నమ్మకం ఉందంటారా మీకు? నమ్మకం ఉంది సార్, నమ్మకం ఉండే పోరాడుతున్నాం సార్. ఇప్పుడు ఉందంటే ప్రభుత్వంలో మామూలుగా ఈ వరద బాధితులందరికీ మామూలు మంచి సహకారం చేసి మంచి ఆహారం పెట్టి మంచి ఇది చేసి ఆయన ఉండబట్టే విజయవాడ బతికింది సార్. ఆయన లేకపోతే మాత్రం విజయవాడ అదే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఉన్నట్టయితే మాత్రం ఎప్పుడో విజయవాడ కొట్టుకుపోయి మామూలుగా శవాలు తేలేవి. కానీ ఇప్పుడు మాత్రం మామూలుగా ఆ బాబు గారు వచ్చిన కాని నుంచి మామూలుగా ఈ విజయవాడ బతికుండడానికి కారణం ఆ బాబు గారు అండి. ప్రభుత్వం ఎలా ఉందంటారు చూస్తున్నారు కదా? గత మాత్రం ప్రభుత్వం మామూలు ప్రభుత్వంగా అంత క్లారిటీగా చేసింది. ప్రభుత్వం అంత మంచి ప్రభుత్వం, ఈ పెన్షన్లు కానివ్వండి ఏదైనా కానివ్వండి, ఆయన లేకపోతే మాత్రం ఈ విజయవాడ భూస్థాపం అయిపోయేదండి. అమ్మ గతంలో 250 పెంచుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం కాదనుకున్నాం. ఈ రోజున కొత్త ప్రభుత్వం వచ్చింది, 1వ తారీఖే 3000-4000 చేసి 4000 రూపాయలు యుద్ధ ప్రాతిపదికన అందిస్తున్నాం అంటున్నారు. వస్తున్నాయి అమ్మ పెన్షన్? వస్తున్నాయి. ఎప్పుడు ఏ టైంకి వస్తున్నాయి? లేట్ అవుతుందా? లేట్ అవ్వట్లేదండి, ఇస్తున్నారు. ఈ రోజే లేట్ అయ్యింది. 1వ తారీఖే పడిపోతుంది. మొన్న వరదలప్పుడు సీఎం గారు చేసిన పనులు కానీ ఆయన ఈ పరిహారం అందించడం కానీ మంచిదేనంటావా? మంచిదేనండి, చాలా మంచిది. గవర్నమెంట్ ఎలా ఉందంటారు ఇప్పుడు? అన్నా క్యాంటీన్లని లేకపోతే రోడ్లని ఇవన్నీ కూడా ఆయన ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారు. బాగుందండి, అంత బాగానే చేయగలంటావా? బాగానే చేస్తా. చంద్రబాబు గారు చేస్తా. నమ్మకం ఉందా ఆయన మీద? ఉందండి, ఉందండి. గతంలో ఎలా ఉండేది? గతంలో కొంచెం ఇదిగా ఉండేది కానీ ఇప్పుడు బాగానే ఉంది. మీ సితారా సెంటర్లో కూడా చాలా మంది మాదక ద్రవ్యాలని లేకపోతే కొంతమంది కుర్రాళ్ళు కూడా కొద్ది వ్యసనాలకు లావుబడి లేకపోతే చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. నిజమేనండి, ఇప్పుడు కొంచెం బాగుంది. ఇప్పుడు మార్పుగానే ఉంది, బాగానే ఉందండి. ఇంతకు ముందు మామూలుగా ఈ గంజాయి మామూలుగా ఈ లిక్విడ్లు తాగి మామూలుగా అల్లరి గట్రా ఎక్కువ ఉండేవి. ఎక్కడ అర్ధరాత్రి 9:30 మామూలు సింగల్ మనిషి కనిపిస్తే బ్లడ్ బ్యాచ్ తాలూకా ఆయన ఉన్న ఫీల్డ్లోని అదే జగన్మోహన్ రెడ్డి ఉన్న ఫీల్డ్లోని జరిగేవి అన్నీ. ఇప్పుడు నైట్ 9 కానీ 11 కానీ సరే మామూలు డ్యూటీకి వెళ్ళి వచ్చేయగలుగుతున్నాం. అంత కంట్రోల్ లాండ్ ఆర్డర్ కానీ పోలీసులు కానీ అన్నీ బాగానే ఉంటున్నాయి. ఇప్పుడు నైట్ 12 వంట ఎంత చేసి వచ్చేస్తాను నేను సింగిల్గా. ఇప్పుడు ఏం లేదు, అప్పుడు అంటే భయపడేవారు. జేబులో డబ్బులు ఎలా డబ్బులు ఉంటాయి లేకపోతే ఫోన్ ఉంటుంది. ఈ రాత్రిలో ఆటో ఎక్కితే బ్లేడ్ బ్యాచ్ ఆటో ఎక్కాలి, ఇవన్నీ ఎక్కాలి, వాళ్ళు ఎక్కడో ఏ మూలక తీసుకెళ్ళి కొట్టేస్తారన్న భయం ఉండేది ఇది వరకు. ఇప్పుడు ఆ భయం లేదు మాకు. ఇప్పుడు గత 6 నెలల నుంచి ఏ భయం లేదు. వంటకి వెళ్తాను, ఏది చల్లపిల్ల కానీ నూజివిడి కానీ ఎక్కడైనా వంట చేసుకొని వచ్చేస్తాను సింగిల్గా వచ్చేస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మనశ్శాంతిగా వెళ్ళ డ్యూటీలు చేసుకుంటున్నాం, మనశ్శాంతికి ఇంటికి రాగలుగుతున్నాం.